Hey guys, this is Imran Sheikh and you're watching Star Data Labs. Guys, ee roju manam chala important topic gurinchi telusukundam and koncham interesting topic kuda. So adenante performance analyzer and power bi. Yes guys, meeru ikkada chudochu ee emoji enduku pettanante. Yes guys, manam real time lo frequent ga manam users nunchi ante clients nunchi face ay issue రిపోర్ట్ ఈస్ వెరీ స్లో, రిపోర్ట్ చాలా స్లోగా ఉందనేది మనం బాగా కంప్లైంట్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. అదే యూజర్స్ మనకి ఏదైనా మెయిల్స్లో కానీ ఎక్కడైనా కానీ రిపోర్ట్ బాగా స్లో అవుతుందని వాళ్ళు మనకి రివర్స్లో మనకు చెప్తారు. సో ఇలాంటప్పుడు మనకి రిజాల్వ్ చేయడానికి మనకి పర్ఫార్మెన్స్ అనలైజర్ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది గైస్. సో అదైతే అనాలిసిస్ చేస్తుంది అనాలిసిస్ చేయడానికి వరకే, బట్ అక్కడ దాని తర్వాత మనమే సాల్వ్ చేసుకోవాలి. బట్ ఎక్కడ రూట్ కాజ్ వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు గైస్, ఓకేనా? సో ఫస్ట్ ఒకటి దీనికి ముందు జస్ట్ మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఏముందో ఒకసారి చూద్దాం గైస్. సో దాని తర్వాత నెక్స్ట్ నేను డెమో చూద్దాం ఈజీగా అర్థమైంది. సో ఇన్ పవర్ బి డెస్క్టాప్ యూ కెన్ ఫైండ్ అవుట్ హౌ మచ్ ఆఫ్ యర్ రిపోర్ట్ ఎలిమెంట్స్ సచ్ యాస్ విజువల్స్ అండ్ డాష్ ఫార్ములాస్ ఆర్ పర్ఫార్మింగ్. యూజింగ్ ద పర్ఫార్మెన్స్ అనలైజర్ యూ కెన్ సీ అండ్ రికార్డ్ లాగ్స్ దట్ మెజర్ హౌ మచ్ హౌ ఈచ్ ఆఫ్ యర్ రిపోర్ట్ ఎలిమెంట్స్ పర్ఫామ్ వెన్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఓకే గైస్, సో ఇదంతా ఒకసారి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ నేను పేస్ట్ చేస్తాను, బట్ దీనికి బదులు మనం డెమో చేస్తే క్లియర్గా అర్థమైపోద్ది. ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ టైం, ఓకేనా? సో గైస్, పవర్ బి డెస్క్టాప్ ఓపెన్ చేశాను, ఓకేనా? ఇది మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను, ఓకేనా? సో మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను ఫ్రెష్గా. ఓకే సార్, పర్ఫార్మెన్స్ వెళ్ళేస్తే ఉన్నాయా? నథింగ్ దేర్. ఓకే గైస్, సో ఇది బ్లాంక్ పవర్ బి డెస్క్టాప్ గైస్. నేను డీఫాల్ట్గా నేను మైక్రోసాఫ్ట్ వాళ్ళది నేను ఇంపోర్ట్ చేసుకున్నాను త్రూ ఇంపోర్ట్ మోడ్, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనం ఒక టేబుల్ తీసుకుంటున్నాను గైస్, జనరల్గా ఓకేనా, ఒక టేబుల్ తీసుకున్నాను అండ్ ఒక కంట్రీ కాలం అండ్ వాళ్ళు సేల్స్ తీసుకుంటున్నాను, ఓకేనా? రైట్. సో ఇక్కడ దాకా ఓకే ఉంది గైస్, బట్ ఇది మనకి ఈ కంట్రీ సేల్స్ అనేది మనకి ఫిల్టర్ కాంటెక్స్ట్ ఎవ్రీథింగ్ మనకి ఇలా టేబుల్లో డిస్ప్లే చేస్తుంది. బట్ దీని ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారు మీరు బిహైండ్ మన బిహైండ్ ద సీన్ ఏం జరిగింది అనేది? బిహైండ్ ద సీన్ ఏం జరిగింది అంటే గైస్ నథింగ్, బట్ ఇప్పుడైతే మీరు ఇట్లా విజువల్ డ్రాగ్ చేసి ఇక్కడ మీరు ఫీల్డ్స్ని యాడ్ చేస్తారు, బిహైండ్ ద సీన్ ఒక డాక్స్ క్వరీ రన్ అవుద్ది. ఎప్పుడైనా ఏదైనా పవర్ బిఐలో అసలు పవర్ బి ఇంత ఫేమస్ అవడానికి కూడా మెయిన్ రీజన్ అయితే వెట్ ప్యాక్ ఇంజన్. సో ఈ వెట్ ప్యాక్ ఇంజన్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. బట్ ఇక్కడ బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్లో మనకి ఏం జరుగుతుందంటే ఒక క్వరీ రన్ అవుద్ది గైస్. ఆ క్వరీనే డాక్స్ క్వరీ. చూస్తే కనుక అది ఎలా చూడాలంటే వ్యూలోకి వెళ్ళండి, ఓకే? ఇది హోమ్ పేజ్ కదా, వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్తే ఇక్కడ మీకు పెర్ఫార్మెన్స్ అనలైజర్ కనిపిస్తుంది కదా గైస్, ఈ పెర్ఫార్మెన్స్ అనలైజర్ని జస్ట్ క్లిక్ చేయండి. నా సో ఏం ఎక్కడ జస్ట్ స్టార్ట్ రికార్డింగ్ కొట్టండి, రికార్డింగ్ కొట్టగానే ఓకే. సో ఇప్పుడు రీఫ్రెష్ విజువల్స్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మనం రీఫ్రెష్ విజువల్స్ క్లిక్ చేసామో ఇది మన టేబుల్ కదా గైస్, మన విజువల్స్ ఏదైతే ఉన్నాయో డిస్ప్లే చేస్తుంది. ఇది టేబుల్ విజువల్, జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయక ఇప్పుడు మీరు చూస్తే కనుక డాక్స్ క్వరీ 25 టోటల్ మనకి ఈ టేబుల్ డిస్ప్లే అవడానికి మనకి 270 మిల్లీ సెకండ్స్ తీసుకుంది అనమాట. అంటే ఈ టేబుల్ మనకి డిస్ప్లే అవడానికి మనకు చూపించడానికి మీరు ఎప్పుడైతే మీరు ఇలా యాడ్ చేసి కాలమ్స్ యాడ్ చేసి చూపించడానికి 270 మిల్లీ సెకండ్స్ పట్టింది. అందులో డాక్ స్క్వేర్ ఇంత సేమ్ ఇంత 25 సెకండ్స్ పట్టింది మిల్లీ సెకండ్స్. విజువల్ డిస్ప్లే 107, అదర్ ఇస్ 138. సో జస్ట్ మనం కాపీ క్వరీ చేసుకుందాం. క్వరీ కాపీ చేశాక కూర్చోండి గైస్, నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. అంటే బిహైండ్ ద సీన్ నాకు ఇదే రన్ అయింది అనమాట. సో బిహైండ్ నేను ఎప్పుడైతే అలా టేబుల్ని టీష్యూ చేసుకొని ఇక్కడ నేను సేల్స్ కంట్రీ సేల్స్ అని యాడ్ చేసుకుంటే నాకు బిహైండ్ ద సీన్ ఈ క్వరీ రన్ అయ్యి నాకు అవుట్పుట్ ఇచ్చింది. ఇదే అవుట్పుట్ వస్తుందా లేదా ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం, ఓకేనా గైస్? దానికి మనకి డాక్ స్టూడియో యూస్ చేస్తాను రియల్ టైంలో, ఓకేనా? డాక్ స్టూడియో ఓపెన్ చేద్దాం. సో మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను, కంట్రోల్ బి రన్ చేద్దాం. సో మనకి బిహైండ్ ద సీన్ ఇదే కదా జరిగింది, కెనడా సేల్స్ ఇవి వచ్చి. అఫ్ కోర్స్ ఇవి ఈజ్ గ్రాండ్ టోటల్ డిఫాల్ట్గా యాడ్ అవుతుంది, మనకి ఇక్కడ రిమూవ్ అవుతుంది, నో ప్రాబ్లం. బట్ బిహైండ్ ద సీన్ అనేది మనకి ఇవే జరుగుతున్నాయి, చూడండి గైస్, ఓకేనా? సో అంటే మనకి ఎప్పుడైతే మనకి ఇలా విజువల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామో ఒక డాక్ స్క్వరీ రన్ అయ్యింది అనేది మనకి ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చాము. బట్ ఇక్కడ మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనలైజర్ యూజ్ ఏంటి అంటే రియల్ టైంలో ఏంటంటే గైస్ మనకి చాలా విజువల్స్ ఉంటాయి. ఒక పేజ్లో ఒక విజువల్ అయితే ఉండదు ఖచ్చితంగా, చాలా విజువల్స్ ఉంటాయి. ఒక 8 to 10 విజువల్స్ అయితే ఉంటాయి. ఒకసారి యూజర్స్ ఏం కంప్లైంట్ చేస్తారంటే, బాస్ ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో ఈ లోడింగ్ చాలా టైం అవుతుంది, ఎప్పుడైతే క్లిక్ చేస్తే ఇంటరాక్షన్ ఎప్పుడు క్లిక్ చేస్తే కనుక నాకు ఎక్కువ లోడ్ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలాంటి కంప్లైంట్స్ అప్పుడు మనం ఇట్లా విజువల్స్ని క్రియేట్ విజువల్స్ ఉంటాయి కదా, అప్పుడు మనం అనాలిసిస్ చేయొచ్చు ఎక్కడ ఏది ఎక్కువ రూట్ కాస్. ఓకే, సో ఎగ్జాంపుల్ మళ్ళీ నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, కొంచెం ఎన్లార్జ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక టేబుల్ విజువల్, మళ్ళీ ఇక్కడ నేను ఒక స్లైడర్ తీసుకున్నాను, స్లైడర్లో మళ్ళీ కంట్రీ యాడ్ చేసుకున్నాను. ఇంకో విజువల్స్ ఏం తీసుకున్నామంటే కాలమ్ చార్ట్ ఇస్తున్నాను. కాలమ్ చార్ట్లో కంట్రీ వైజ్ సేల్స్ వైజ్ యాడ్ చేశాను. సో ఇట్లా ఇంకో విజువల్ ఏం తీసుకుందాం, కార్డ్ విజువల్. కార్డ్ విజువల్లో ఓన్లీ సేల్స్ యాడ్ చేసుకుంటాను, ఓకేనా? ఇట్లా ఇలాగ, ఓకే, ఇట్లా మనకి రియల్ టైంలో ఇలా ఉంటాయి మ్యాక్సిమం, ఓకేనా? ఇలానే ఉంటాయి.
అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక డోనట్ చార్ట్ తీసుకుంటాను. ఒక డోనట్ చార్ట్లో ఏం యాడ్ చేద్దాం మనం, ప్రొడక్ట్ వైజ్ సేల్స్, ఓకే, ప్రొడక్ట్ సేల్స్ ప్రైస్, ఓకేనా. సో ఇట్లా, సో ఇట్లా మనకి వేరియస్ విజువల్స్ ఉంటాయి రియల్ టైంలో గైస్, కదా. ఇప్పుడు మన కంప్లైంట్ ఏంటంటే యూజర్ నుంచి, బాస్ చాలా లేట్గా లోడ్ అవుతున్నాయి అండ్ టైం టేకింగ్ అవుతుందని క్లయింట్ నుంచి మనకి ఏదో కంప్లైంట్ అయితే వస్తుంది. అంటే క్లయింట్ సంథింగ్ అనేది ఒక ఇష్యూ అయితే రైజ్ చేస్తారు. సో దా అప్పుడు చూడాలంటే మనం హోమ్లో ఉన్నాం కదా, ఇప్పుడు వ్యూ క్లిక్ చేయండి గైస్. ఇక్కడ పర్ఫార్మెన్స్ అనలైజర్ ఉంటుంది, స్టార్ట్ రికార్డింగ్ కొట్టండి, రీఫ్రెష్ విజువల్స్ క్లిక్ చేయించాలి. సో ఇక్కడ చూడండి మనకి స్లైజర్ విజువల్ ఉందా, స్లైజర్ విజువల్, అండ్ ఇక్కడ మనకి సేల్స్ బై కంట్రీ ఇది ఉందా, అదే కాలమ్ చార్ట్ ఉంది, కాలమ్ చార్ట్. తర్వాత మనం కార్డ్ విజువల్ యాడ్ చేసాం చూడండి, కార్డ్ విజువల్. అండ్ తర్వాత సేల్స్ ప్రైస్ బై ప్రొడక్ట్ అంటే ఇది డోనట్ చార్ట్. తర్వాత టేబుల్ విజువల్. సో ఇన్ని విజువల్స్ అనేది మన దాంట్లో ఉన్నాయి కాబట్టి, సో ఏ విజువల్ ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇక్కడ చూస్తే సేల్స్ ప్రైస్ బై ప్రొడక్ట్ నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది కంపేర్ టు, అంటే ఇది నాకు ఐ మీన్ డోనట్ చార్ట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. వై? బికాస్ ఇందులో చాలా సిక్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ ప్రొడక్ట్స్కి మనకి సపరేట్గా సేల్స్ తీసుకోవాలి కాబట్టి బట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దీన్ని ఎక్కువ తీసుకుంటుందని చెప్పి అనాలిసిస్ చేసుకోవచ్చు, మనం మార్చుకోవచ్చు. సో ఇలా ఇది క్లిక్ చేస్తే మళ్ళీ అందులో డిఫరెంట్గా వస్తుంటాయి. సో ఇది ఇలా మెయిన్ గైస్, ఇలా మెయిన్గా చూసి తీసుకుని మనం క్లియర్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ క్లియర్ అవుతుంది, మళ్ళీ రీఫ్రెష్ విజువల్స్ కొట్టామనుకోండి, ఏం సెలెక్ట్ చేయకుండా రీఫ్రెష్ విజువల్స్ క్లిక్ చేయండి, ఇలా వస్తాయి. సపోజ్ నేను ఈ కార్డు మీద క్లిక్ చేసాను అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పొచ్చు సేల్స్ బై కంట్రీ అంటే ఏది తీసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి ఏదైతే హైలైట్ అయిందో అదే గైస్ చూడండి. ఇప్పుడు సేల్స్ బై కంట్రీ క్లిక్ చేశాను, ఇక్కడ అదే హైలైట్ అయింది చూసారా. సో ఇప్పుడు నేను స్లైజర్ మీద క్లిక్ చేస్తాను, నాకు స్లైజర్ హైలైట్ అయింది. అండ్ నెక్స్ట్ మీరు సేల్స్ ప్రైస్ ప్రోడక్ట్ అంటే ఏ విజువల్ ఇది క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూస్తే నాకు ఇక్కడ హైలైట్ అయిపోయింది, ఇలా గైస్, ఓకేనా. సో ఇలా మనకి ఏదైనా ఎక్కడైనా మనం ఎక్కువ టైం ఏదైతే తీసుకుంటుందో దాన్ని మనం రూట్ కాస్ అనాలిసిస్ చేసుకొని మనం ఏదైనా చేంజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ నాకు ఏదో ఎక్కడో చోట నాకు ఏదో కాలం అయితే యూజ్ చేయట్లేదు, ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో అలా దానికి మనం అనాలిసిస్ చేసుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. సో ఇప్పుడు చూస్తే కార్డ్ క్లిక్ చేశాను, కాపీ క్వరీ చేసుకుంటాను. కాపీ క్వరీ చేశాక డాక్ షెడ్యూల్కి మళ్ళీ వస్తాను. డాక్ షెడ్యూల్కి వచ్చాక కంట్రోల్ వి. సో ఒక నాకు ఇది కార్డ్ విజువల్ డిస్ప్లే అవడానికి నాకు బ్యాక్ ఎండ్ ఇలా జరిగింది, ఇలా నాకు బ్యాక్ ఎండ్ జరిగి నాకు చూపిస్తుంది క్వరీ ఏదైతే రన్ అయింది మనకి ఇలా. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇది గైస్ ఏముంది, డోనట్ చార్ట్ చూసుకుందాం. డోనట్ చార్ట్ ఇక్కడ ఇది గైస్, డోనట్ చార్ట్ అంటే సేల్స్ ప్రైస్ ప్రొడక్ట్ కదా, యా ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు కాపీ క్వరీ తీసుకుంటాను. కాపీ క్వరీ చేశాక నాకు డాక్ షెడ్యూల్లో పేస్ట్ చేస్తాను. అంటే ఏం లేదు, బిహైండ్ మనకి ఏది రన్ అవుతుందో తెలుసుకోవాలి గైస్. అంతే చూస్తే నాకు ఇలా అవుట్పుట్. సో ప్రొడక్ట్ వైస్ నాకు ఇంతే కదా చూపిస్తుంది, ప్రొడక్ట్ వైస్ సేల్స్ చూపిస్తుంది. ఇట్లా నాకు ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, నా రిక్వైర్మెంట్ అయితే తక్కువ ప్రొడక్ట్ చేసి అలా మనం తగ్గించుకోవచ్చు. వాట్ ఇట్ మేబీ, వాట్ డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇది అయితే అర్థమైంది కదా గైస్, రియల్ టైంలో కూడా మనం బాగా యూస్ చేసే కాన్సెప్ట్ ఇది. సో ఎప్పుడైనా మనకి ఏదైనా రిపోర్ట్స్ లో అవుతుంటే రూట్ కాస్ట్ని ఇలానే అనాలిసిస్ చేస్తాం మనం. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ పర్ఫార్మెన్స్ అనలైజర్ ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్. ఇంకా కావాలంటే మనకు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసుకొని మనం విజువల్స్ కానీ జేసన్ టైప్లో ఉంటాయి మనకి, బట్ అది ఇంకా రూట్ కాస్ అలా చేయడానికి చూస్తాం. అదొక ఎక్స్పోర్ట్ ఆప్షన్, అది మీరు కూడా ట్రై చేయండి. అండ్ మెయిన్ ఏంటంటే ఇది రిఫ్రెష్ విజువల్స్ ఎక్కడైతే ఎక్కడ అవుతుందో అనేది చూసుకుంటాం గైస్. ఇది మెయిన్ పాయింట్, ఓకేనా గైస్. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ పర్ఫార్మెన్స్ అనలైజ్ అండ్ పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే గైస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అంటే లేదు, బిహైండ్ సీన్ ఏం జరుగుతుందో అర్థమైంది. దీనివల్ల మనకి డాక్స్ కూడా బాగా వస్తుంది, ఖచ్చితంగా చెప్పగలను. డాక్స్ కూడా మనం ఇంప్రూవ్ అవుతాం. కొన్ని మనకి సమరైజ్ కాలమ్స్ అయినా, నేనైతే ఇక్కడ నుంచి నేర్చుకున్నాను సమరైజ్ కాలమ్స్ అంటే ఏంటి అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఎక్కడ నుంచి నాకైతే అర్థమైంది అది కాన్సెప్ట్స్ అయితే. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.